హలో ఫ్రెండ్స్, సుధామై ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను బెండకాయతో మసాలా కర్రీ చేస్తున్నా. ఇది ఎలాగంటే, ముందు ఇది నూనెలో వేయించుకోవాలి, తర్వాత కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, ఇంకా దీనిలోకి కావాల్సిన గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, ఇవి కాక నేను పెరుగు కూడా వేస్తా కొంచెం. దీంట్లోకి పెరుగు కొంచెం, అంటే కొబ్బరి పొడి కూడా వేస్తా. ఇవి ఎలా అనేది చూపిస్తా. ముందుగా ఆయిల్ వేసుకో. వేడెక్కినాక కొంచెం పోపు గింజలు వేసుకో. వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇది వేగుతుంటుంది, పక్కకు పెట్టుకుంటాము. దీని మీద ప్యాన్ పెట్టుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పక్కన వేగుతుంటుంది మనకు. ఇంకా మనం కొంచెం ఇది లైట్గా బెండకాయలు నూనెలో వేపుకోవాలి. స్టీల్ కడాయి నల్లగవుతుంది, ఇంకా వేరే ప్యాన్లో వేయించుకుంది. ఒక పక్క అది వేగుతుంటుంది, ఒక పక్క ఇది అవుతుంటుంది. ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ మనకు, అదన్నమాట. ఇది కొంచెం వేగాలి. ఇది వేగింది, వేగినాక ఈ పక్కన పెట్టుకోండి. పెట్టుకొని ఇది ఇలా మార్చుకుంటాం. ఉల్లిపాయ చూడండి, మనకు బీర బెండకాయ వేగేలోపు ఉల్లిపాయ వేగి టైం కలిసి వస్తుంది అన్నమాట. ఇది ఇలాగా వేగినాక దీంట్లో కొంచెం అల్లం ఉల్లిపాయ వేస్తాం. ఇది వేగినాక మంచి వాసన వస్తుంది. అల్లం ఉల్లిపాయ మంచిగా నూనెలో వేయాలి. టమాటా ముక్కలు సన్నగా కత్తిరించుకుంటే తొందరగా ఉడికిపోతుంది. కొంచెం సేపు నూనెలో ఉడకనివ్వాలి. ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, ఇవి అన్నీ ఇందులో వేస్తాం. కొంచెం సిమ్లో పెట్టి కలపాలి. మాడిపోయింది దీంట్లోనే ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తాం. నాన్ వెజ్ తిన్నంత
సూపర్ ఉంటుంది టేస్ట్. దీంట్లో కొంచెం పెరుగు వేసుకో, వేసుకొని కలుపు. ఇది కొంచెం ఉడకనివ్వ, మూత పెట్టాలి. ఆయిల్ కొంచెం పైకి వచ్చింది మంచిగా. ఇప్పుడు కొంచెం మనం ఇందులో కొబ్బరి పొడి వేసుకుని కలే పెట్టుకుని ఉడికి మంచిగా ఆయిల్ పైకి వచ్చింది. ఇందులో మనం ఇప్పుడు వేయించిన బెండకాయలు వేసుకోవాలి. కలర్ పెట్టుకొని మంచిగా వాటర్ వేయకుండా కొంచెం మూత పైన వాటర్ పెట్టుకో ఉడకడానికి బెండకాయ. ఇలా మూత పెట్టి కొంచెం వాటర్ పెట్టుకో. పెరుగుతో వాటర్ వచ్చేసింది కదా, మనకు అంత అవసరం అనుకుంటే ఈ వేడైన వాటర్ని వేసుకోవచ్చు. అలా 5 నిమిషాలు ఉడకనిస్తాం, ఎలా ఉందో చూద్దాం. ఉడికింది కానీ కొంచెం ఉడుకుతాం. కొంచెం ఉప్పు తక్కువ ఉంది వేసుకుందాము. అయితే ఇది ఉడకండి ప్రస్తుతం, ఉప్పు ఎప్పుడన్నా వేసుకోవచ్చు, తక్కువ కొంచెం ఇంకొంచెం సేపు ఉడకాలి. మళ్ళీ ఒకసారి దీంతో మంచి ఉడికింది. ఇప్పుడు మంచి అరోమా అంటారు కదా, అది మంచి టేస్ట్, మంచి వాసన కూడా ఉంటుంది. దీంట్లో కొంచెం ఇప్పుడు సగం ముక్క నిమ్మరసం వేడుకుంటాం. కొంచెం తక్కువ వేడుకుంటే తక్కువ వేడుకోవచ్చు, నేను కొంచెం టేస్ట్ కోసం వేడుకుంటాను. ఈ వాటర్ పడితే కనుక పోసేది ఇలాగా బెండకాయ మసాలా కర్రీ చేసుకోండి. మీరు కూడా చాలా బాగుంటుంది, రుచిగా సూపర్గా ఉంది. కొంచెం సాల్ట్ తక్కువైంది కదా వేసుకున్నాం, నిమ్మరసం పడింది, కొంచెం ఇప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది అలా. అంతే,
సూపర్గా అయింది ఇప్పుడు. సరేనండి, మంచిదండి. ఈ వీడియో నచ్చితే మీకు, అంటే ఈ కర్రీ నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి, మంచిదండి. ఉంటానండి, స్టవ్ పెట్టేస్తాను ఇలాగే.